ఏదో పాట ఏదో ఉంటుంది కదా. వామ్మో 1వ తారీఖు కరెంటోడికి కట్టాలి, కిరోసిన్ వాడికి కట్టాలి, కరెంటు బిల్లు, దాంతో పాటు రేషన్, బియ్యం, ఈఎంఐలు అన్నట్టుగా వామ్మో 1వ తారీఖు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇదే కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులలో ఏంది అంటే రెండు అంశాలు అయితే తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వామ్మో 1వ తారీఖు అనే కాడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్ సౌండ్ ఒకటేసారి వస్తుందట, చూడవయ్య ఒకసారి నీ ఫోన్లా. రైట్, 1వ తారీఖు రోజునే ఏంది తారీఖే జీతాలు ఇయ్యలే, ఈ నెల 31లోపు పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయకుంటే ఉద్యమం, ఇందిరా పార్కు వద్ద యూఎస్పీసీ ధర్నా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఏమున్నది, ఇక ధర్నాకి అందరు కూకుంటారు ఇక రేపు పొద్దుగాల నుంచి. ఎందుకంటే వామ్మో 1వ తారీఖు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వామ్మో 1వ తారీఖు అంటే ఈ రోజు వచ్చే పరిస్థితులలో కూడా చూసిన పరిస్థితులు అయితే కనబడుతున్న అంశం అయితే ప్రధానంగా మీరు చూడొచ్చు. దాంతోపాటుగా ఒక అంశం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా కూడా కొన్ని అంశాలకు సంబంధించి చూస్తే వామ్మో 1వ తారీఖు అనే ఒక సినిమాలో డైలాగ్ చెప్పినట్టుగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అమ్మో 1వ తారీఖు ఈఎంఐలు, రూమ్ రెంటులు, అప్పులోడి మిత్తులు, దాంతోపాటు మెయింటెనెన్సులు ఇక్కడ ఇట్లా చెప్పుకుంటూ పోతారు కదా. ఇప్పుడు వేరే రకంగా చెప్పాలి. అమ్మో 1వ తారీఖు అంటే ట్రాఫిక్, చలాన్లు, మద్యం షాపుల దగ్గర, దాంతోపాటు మెడికల్లో, విద్యకు, ఎక్కడికైనా వెళ్ళాలంటే పూర్తి స్థాయిలో కూడా దోపిడీ, దానికి సంబంధించి లంచాలు, అవినీతి, అధికారుల చుట్టూ మేము ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పాలి. ఇప్పుడు ఆ అంశం కనబడుతుంది. రైట్, ఇక మరో అంశం ఏంటంటే ఇక ఈడీ విచారణ